వ్యూయర్స్ వెల్కమ్ టు జిఎన్ఎన్. బిగ్ బాస్ హౌస్లో హైలైట్స్ని ఇక్కడి నుంచి మీకు ప్రతిరోజు చెప్పేందుకు నేను రెడీగా ఉన్నాను. బిగ్ బాస్ హౌస్లో హౌస్మేట్స్ అందరి తొలి ప్రేమను పంచుకోమని చెప్పాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా ఒక్కొక్కరు తమ తొలి ప్రేమ అనుభూతులని పంచుకున్నారు. తమ లవర్ పేరుని రెడ్ బెలూన్ పైన రాస్తూ వాళ్ళ జీవితంలో కలిగిన మొదటి ప్రేమను ప్రేక్షకులతో పంచుకున్నారు. అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీని మనం చూసినట్లయితే, ఫస్ట్ సిరి తన లవర్ గురించి చెప్పింది. అతని పేరు విష్ణు, అందరూ చిన్న అంటారు. నేను కూడా అలాగే రాస్తాను అంటూ బెలూన్పై అతని పేరును రాసింది. అప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నాను. ఇంటి ఎదురుగానే ఉండే అబ్బాయి ఒకరోజు నాకు ప్రపోజ్ చేశాడు. నేను కూడా తను ఎప్పుడెప్పుడు ప్రపోజ్ చేస్తాడా అనే చూస్తున్నాను. తను చాలా పాసెసివ్, వేరే అబ్బాయిలతో మాట్లాడితే అస్సలు సహించేవాడు కాదు. కాలేజీలో అబ్బాయిలతో మాట్లాడినా కూడా ఊరుకునేవాడు కాదు. దీంతో మా ఇద్దరి మధ్యలో గొడవ వచ్చింది. అదే టైంలో నాకు ఇంట్లో ఒక సంబంధం చూశారు. అతని మీద కోపంతో సంబంధాన్ని ఒప్పేసుకున్నాను. రేపు ఎంగేజ్మెంట్ అనగా వచ్చి నా దగ్గర ఏడ్చాడు. నా కాళ్ళ మీద పడ్డాడు. నువ్వు లేకుండా నేను ఉండలేను అని, నువ్వు కావాలి అని, నాదే తప్పు అని ప్రాధేయపడ్డాడు. నాకు అతనంటే ఇష్టం. అందుకే ఆ ప్రెషర్ భరించలేక ఇంట్లో నుంచి ఆ తెల్లవారుజామునే పారిపోయాం. ఆ ప్రెషర్ తీసుకోలేక వెళ్ళిపోయినప్పుడు మా అమ్మ మళ్ళీ నన్ను బ్రతిమలాడి ఇంటికి తీసుకొని వచ్చింది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని నెలలు మేము రిలేషన్షిప్లో ఉన్నాం. అంతా బాగానే నడుస్తుంది అనుకున్నప్పుడు మళ్ళీ మా మధ్యలో కొన్ని గొడవలు స్టార్ట్ అయ్యాయి. సడన్గా ఒకరోజు మార్నింగ్ 3-4 గంటల ప్రాంతంలో మెలకు వచ్చింది. ఏదోలే అనుకొని మళ్ళీ పడుకొని నార్మల్గా నిద్ర లేవగానే తను చనిపోయాడని అనే న్యూస్ వినిపించింది అంటూ ఏడ్చేసింది సిరి. నేను తన కోసం ఇంత చేశాను కానీ ఆ దేవుడు నాకు అతన్ని ఇవ్వలేదు. అతను చనిపోయాడు అని తెలిసాక చాలా బాధపడ్డాను. నేను ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ లేచానో అదే టైంకి యాక్సిడెంట్ అయి చనిపోయాడని తెలిసి ఇంకా బాధపడ్డాను అంటూ ఏడుస్తూ బెలూన్ని వదలలేకపోయింది. దీంతో అక్కడ ప్రియాంక వచ్చి సిరికి ధైర్యం చెప్పింది. ఇక ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ తనకు ఎదురైన తొలి ప్రేమను పంచుకుంది. లవ్ బెలూన్ పై రవి అని రాసి, రవి అని పిలవడం నాకు ఇష్టం ఉండక అబ్బాయి అబ్బాయి అనేదాన్ని. రవి చాలా అందగాడు. ఒక ఫంక్షన్లో నేను అబ్బాయిని చూశాను, మంచి అబ్బాయి. నేను సిగ్గుపడేదాన్ని. అప్పుడు నేను ఇంకా చిన్నపిల్లనే. నాకు బాగా క్లోజ్ అయ్యాడు. నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, అందరితో ఉండాలి అని చెప్పాడు. 6 సంవత్సరాలు మేము రిలేషన్షిప్లో ఉన్నాం కానీ నువ్వంటే నాకు ఇష్టమని ఎప్పుడూ చెప్పలేదు. ఎక్కడికైనా కలిసి వెళ్ళేవాళ్ళం. అక్కకి పెళ్ళి అయిన తర్వాత నాకు బాధ్యతలు తీరిపోయిన తర్వాత నేను వెళ్ళి జెండర్ చేంజ్ చేసుకొని వచ్చాను. కొన్ని నెలలు మాత్రమే తనకి కనిపించలేదు. ఆ తర్వాత కలిసినప్పుడు నువ్వంటే నాకు చాలా ఇష్టమని చెప్పాను. బాగున్నావు, అమ్మాయిలాగానే ఉంటావని, రిలేషన్లో ఉందామని చెప్పాడు. నాకంటూ ఒక మనిషి ఉన్నాడు అంటూ ఆనందపడ్డాను. ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందామా అని అడిగితే ఓకే అని కూడా అన్నాడు. కాకపోతే పెళ్ళి అని అన్నప్పటి నుంచి డిఫరెన్సెస్ వచ్చాయి. తర్వాత ఇంటికొచ్చి నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అంటూ చెప్పాడు. దీంతో నేను ఆనందపడ్డాను. నీకు పెళ్ళి అయితే నాకు హ్యాపీ అని, అందరికంటే ఎక్కువగా ఆనందం నాకని చెప్పాను. నీ వైఫ్ని కూడా నేను సిస్టర్ అని పిలవచ్చు. మరి మనం కూడా పెళ్లి చేసుకుందామని అడిగేసరికి చాలా మాటలు అన్నాడు. నువ్వేమన్నా అమ్మాయివా, నీకు నాకు పెళ్ళేంటి, మనకేమన్నా పిల్లలు పుడతారా, రిలేషన్లో ఉన్నాం అది చాలు అంటూ మాట్లాడాడు. నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ చాలు అనేసరికి నేను రిసీవ్ చేసుకోలేకపోయాను. నాకు మదర్ అవ్వాలని ఉన్నా ఏమీ చేయలేను. నేను అతను బండి వేసుకుని వెళ్తుంటే నేను వెంట పడ్డాను. మళ్ళీ ఒకసారి అడగాలనిపించి అడిగితే నాకు పెళ్ళి అని చెప్పి చెప్పినా కూడా ఎందుకు వినిపించుకోవట్లేదు, అసలు నువ్వెవరో తెలుసా అంటూ నన్ను ఎవరైతే చిన్నప్పటి నుంచి ఆ మాటను పాదే పాదే అనేవారో అలాంటి మాటను తను 200 సార్లు అనేసరికి నాకు ఎంతో బాధ కలిగిందంటూ చెప్పింది ప్రియాంక. ఆ మాటలు చెప్పేసరికి బోరునా ఏడ్చేసింది. నువ్వు ఇష్టపడినా పడకపోయినా నేను ఇష్టపడ్డాను కాబట్టి నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండు. నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా పింకీని తలుచుకో, నా లైఫ్లోకి మళ్ళీ రావద్దు అంటూ బెలూన్ని గాల్లోకి వదిలేసింది. ఆ తర్వాత ప్రియగారు తన హస్బెండ్తో జరిగిన ఫస్ట్ లవ్ని పంచుకున్నారు. చాలా ఆసక్తికరమైన విషయాలు కూడా చెప్పారు. నేను 10వ తరగతి చదివేటప్పుడు ఆ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన నేను కేక్ అని పిలుస్తాను. అతను మణిమాల్ నుంచి ఇంజనీరింగ్ చేసి హీరో అవుదామని వచ్చాడు. అయితే అప్పుడు నేను ఒక స్టూడియోకి ఫోటోషూట్కి వెళ్ళాను. పోర్ట్ఫోలియో కోసం అతను కూడా అక్కడికి అందుకే వచ్చాడు. నన్ను ఇష్టపడి మా ఇంటికి వచ్చి అడిగారు. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని. మా పేరెంట్స్ చాలా టైం తీసుకున్నారు. అప్పుడు నాన్నగారి పరిస్థితి కూడా బాగాలేదు. ఆర్థికంగా బాగా చితికిపోయాం. చాలా లాసెస్ అయ్యాయి. నాన్నగారు ఆర్మీలో ఉండేవారు.
రిటైర్డ్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చి బాగా నష్టపోయారు. అందుకే నేను కంపల్సరీ వర్క్ చేయాల్సి వచ్చింది. అప్పుడు పెళ్ళి అంటే ఫ్యామిలీని వదిలేసి వెళ్ళలేను అన్నాను. మా అత్తగారు వాళ్ళు ఒప్పుకోలేదు, వదలలేదు. మా పేరెంట్స్ కూడా ఒప్పుకోక తప్పలేదు. మొదటి ప్రేమ గురించి చెప్పాలంటే అది అతని గురించే చెప్పాలి. నిజంగా ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను, కానీ నా ఆత్మగౌరవం దెబ్బతిన్న చోట ప్రేమ ఇష్టం ఏది ఉన్నా కూడా దానికి విలువలేదు. ఆ విషయాన్ని నేను లేటుగా తెలుసుకున్నాను. ఇప్పుడు నేను మ్యారేజ్ అయిన మహిళనా లేదా డివోర్స్నా లేదా సపరేట్గా ఉంటున్నానా అనేది నాకే తెలియదు. నా మ్యారిటల్ స్టేటస్ నాకే తెలీదు. చెప్పాలంటే అతను ఎవరైనా ఎలా ఉన్నా ఎక్కడున్నా అతనే నా ఫస్ట్ లవ్. అతని పేరు కిషోర్ అంటూ చెప్పింది ప్రియా. ఇక మాకు ఒక బాబు ఉన్నాడు, పేరు నిచ్చయ్. సోను అని ముద్దుగా పిలుచుకుంటామంటూ చెప్పి ఎమోషనల్ అయింది ప్రియా. ఇక కాజల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీని చెప్పింది. నాది సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ. ఒకసారి మా అక్క పెళ్లి రోజు అని చెప్పి క్యాలెండర్ చేసేందుకు డిజైన్ షాప్కి వెళ్ళింది. అక్కతో పాటు నేను కూడా వెళ్ళాను. అక్కడ ఆపరేటర్ నెంబర్ ఇచ్చారు. అందులో 2 కు బదులు 3 ఉంది. ఆ నెంబర్ డయల్ చేశాను. డిజైన్ అయిందో లేదో తెలుసుకుందామని కాల్ చేశాను. రింగ్ టోన్ కూడా నొప్పి నొప్పి గుండంత నొప్పి అనే పోక్రిలో పాట వచ్చింది. ఆ తర్వాత మేమిద్దరం ఈమెయిల్ అడ్రస్లు ఒకరినొకరు తెలుసుకున్నాం. అప్పటి నుంచి మెయిల్స్ చేసుకునే వాళ్ళం. ఈ విషయం తెలిసి మా ఇంట్లో నన్ను వైజాగ్ పంపించేశారు. చాలా సీరియస్ అయ్యారు. మళ్ళీ మా పేరెంట్స్ వచ్చి ఇంటికి తీసుకొని వచ్చారు. ఇంట్లోనే ఉంచేసరికి చాలా టెన్షన్ పడ్డా. నన్ను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి పోలీసులకి ఫోన్ చేశాను. 100కి డయల్ చేస్తే పోలీసులు వచ్చారు. అమ్మ నాన్న భోజనం చేస్తున్నప్పుడు పోలీసులను చూసి కంగారు పడ్డారు. రామ్మ అంటూ నన్ను పిలిచేసరికి ఎలాంటి ఆలోచనలు లేకుండా వెళ్ళి పోలీస్ జీప్లో కూర్చున్నాను. నాకు అప్పుడు తెలియలేదు. నాకు కూతురు పుట్టిన తర్వాత ఆ ఇన్సిడెంట్ గుర్తుకొచ్చిందని, అప్పుడు నా తప్పు నాకు తెలిసిందని చెప్పింది. నేను బయటకు వచ్చాక చాలా హ్యాపీగా ఉన్నా, కానీ పేరెంట్స్ని సఫర్ చేసిన ఆ రోజు ఇంకా గుర్తుండిపోయింది. అది నేను క్షమించుకోలేకపోతున్నా. వాళ్ళు నన్ను క్షమించారు. నేను బుద్ధి లేకుండా ఆలోచించాను అని చెప్పి బాధపడింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి GNN TV తెలుగు ఛానల్. హాయ్, నేను మీ జ్యోతి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ GNN ఛానల్.